ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కోవర్ట్లు ఇప్పటికీ ఉన్నారని, వారు జగన్మోహన్ రెడ్డి కోసమే ఇప్పటికీ పనిచేస్తున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నిజంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కోవర్ట్లు ఉన్నారా? ఉంటే వారు ఇప్పటికీ ప్రభుత్వం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 3 నెలలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలలో కూడా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కోవర్ట్లు ఇప్పటికే ఉన్నారని, వారు ప్రభుత్వం కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నారు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మేము విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి, చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడు, విజనరీ, అడ్మినిస్ట్రేటర్, ఇవన్నీ గురించి చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గురించి చాలామంది ఇవి చెప్తూ ఉంటారు. డీకోడింగ్ బాబు అని చెప్పి కూడా ఈ మధ్య బుక్ కూడా రాశారు. అవును. సో ఆయన సామర్థ్యం గురించి, సమర్థత గురించి, ఆయన పరిపాలన దక్షత గురించి వేరే చెప్పవసరం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. 2 నెలలు అయిపోయింది, 3 నెలలకు ఎంటర్ అయ్యాడు. 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అయితే అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఆయన కంట్రోల్లోకి ఉందా, కంట్రోల్లోకి వచ్చిందా అని అంటే పూర్తి స్థాయిలో ఇంకా రాలేదని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను కనుక మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే కనుక, ఇటీవల కాలంలో 16 మంది ఐపీఎస్ల్ని డీజీపీ దగ్గర రిపోర్ట్ చేయమని చెప్పి చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడుతున్నారు, మీట్ అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నట్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి సమాచారమో లేదంటే ప్రభుత్వం తెలుసుకుందా, కానీ మొత్తం మీద ఏంటంటే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఈ మధ్యకాలంలో వాళ్ళకి మెమోలు ఇచ్చారు. ఏమిచ్చారు, ఉదయం మీరు ఆఫీస్ టైంకి రండి, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు మీరు సంతకాలు పెట్టి ఏ టైంకి వెళ్తున్నారో రాసి వెళ్ళండి బుక్లో అని చెప్పి చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళలో సగం మంది అసలు రావట్లా, సంతకాలు కూడా పెట్టడంలా. కొంతమంది వస్తున్నారు ఉదయం వచ్చేసి అలా ఊరికే క్యాజువల్గా కనిపించేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ ఉన్నటువంటి ఐపీఎస్ వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ పనిచేస్తారు కదా, సహజంగా అభిప్రాయం వాళ్ళ మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఆ జాబితాలో ఎవరు ఉన్నారు, ఏపీసీఐడి మాజీ చీఫ్ సునీల్, సంజయ్, విజయ్ కుమార్, ఐపీఎస్ వీళ్ళందరూ, తర్వాత డీజీపీ మాజీ రాజేంద్రనాథ్ రెడ్డి, తర్వాత సీతారామాంజనేయులు, వీళ్ళందరూ ఉన్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు కాంతిరాణి తాత, విశాల్ గున్ని, వీళ్ళందరూ దాదాపు 16 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ అసలు వాళ్ళు డీజీపీ మెమో ఇచ్చి మీరు టైం టు టైం వచ్చి అందుబాటులో ఉండండి ఆఫీసులో, డీజీపీ ఆఫీసులు అని చెప్తే ఎవరైనా ఉంటున్నారా? ఉండటం లేదు కదా, 4-5 తప్ప మిగతా వాళ్ళు ఉండట్లేదు కదా. ఆ విషయం తెలుసు కదా, మరి ఏ చర్యలు తీసుకున్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కానీ వాళ్ళు వచ్చేసి క్యాజువల్గా వచ్చేసి సంతకం పెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారు అనేది గమనిస్తున్నారా? కానీ గమనించినట్టు ఉన్నారా? అసలు ఏం చేయదలుచుకున్నారు వాళ్ళని 16 మందిని? వాటి వైట్ ఎలిఫెంట్లు లాగా మేపాలనుకున్నారా? ప్రజాస్వామ్యం ఇచ్చి అంటే ప్రజాస్వామ్యం ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డితోటి వీళ్ళు మీటింగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ అధికారంలో రావడానికి అనే దాని మీద మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారా వీళ్ళు? వాళ్ళ మీద అయితే చర్యలు కట్టడి చేయాలి కదా, ఆ కట్టడి చేయటంలో విఫలమయ్యారని చెప్తుంది తెలుస్తుంది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కోవట్లుగా వ్యవహరిస్తున్నారనేది వినిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారులు, అలాగే కొంతమంది ఐఏఎస్లు కూడా ఉన్నారు. సీనియర్ ఐపీఎస్లు, సీనియర్ ఐఏఎస్లకి పరిచయాలు ఎంత ఉంటాయి వాళ్ళ కెరీర్ మొత్తం మీద? అనేకమైనటువంటి పరిచయాలు ఉంటాయి కదా, టాప్ టు బాటమ్ పరిచయాలు ఉంటాయి కదా. ఈ టాప్ టు బాటమ్ పరిచయాలతోటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పిన్ టు పిన్ అన్ని సమాచారం అందిస్తారా, అందివరా అని క్వశ్చన్ వేసుకుంటే సమాధానం వస్తుంది కదా స్పష్టంగా. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల మనం తీసుకుంటే కనుక ఫస్ట్ ఎక్కడ జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి ఎప్పుడు చెప్పారు, ఇన్ని కొండలో ఏదో మర్డర్ జరిగింది ఒకటి, అది వైసీపీ
ఆదిపత్య పోరులో జరిగినటువంటి మర్డరు. దానికి సంబంధించి హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ హంతకులు పోలీసులు దొరకకుండా వెళ్ళడానికి కారణం ఏంటి? వైసీపీ కోర్టులు ఇచ్చినటువంటి సమాచారంతో హంతకులు దొరకకుండా వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయి కదా. ఫైల్స్ తగలబడినటువంటి దాంట్లో మీరు ఎవరెవరు అధికారులు కోర్టులుగా వ్యవహరించారు అనేది అర్థమవుతుంది కదా. మదనపల్లి ఇష్యూలో తర్వాత వాసుదేవరెడ్డి ఆయన కార్పొరేషన్ ఎండి, ఆయనకి సంబంధించినటువంటి వివరాలు, ఆయనకి సంబంధించిన మూమెంట్స్ ఎప్పటికప్పుడు ఆయనకి ఎలా తెలుస్తున్నాయి వాసుదేవరెడ్డికి? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కోర్టులు అందిస్తున్నటువంటి సమాచారమే కదా. ఓకే, వెంకట రెడ్డి మైనింగ్ ఎండి, ఆయన ఎక్కడున్నాడు ఇంతవరకు తెలియదు కదా. ఇంతవరకు ఎందుకు తెలియదు? పని ఆయన పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే ఎప్పటికప్పుడు మూమెంట్స్ ఇక్కడి నుంచే తెలుస్తున్నాయి తప్ప అక్కడి నుంచి తెలియట్లా. ఇక్కడికి ప్రభుత్వం వైపు నుంచి ఇన్ఫర్మేషన్ జగన్ కోటలోకి వెళ్తుంది, కానీ జగన్ కోట నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందట్లా. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేదంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా ఏదైనా అనొచ్చు. ఏదన్నప్పటికి కూడా జగన్ కోటలోకి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉండేటువంటి అంశాలు ఎప్పటికప్పుడు చేరుతున్నాయి, కానీ ఆ కోటలో ఏం జరుగుతుంది అనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ రావట్లా. ఓకే, సో ఈ అన్ని అంశాలు ఉన్నాయి. ఏది ఈ మొత్తం చెప్పుకున్నటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో జరిగినాయి అన్నీ కూడా మైనింగ్కి సంబంధించి కానీ లేదంటే లిక్కర్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో కానీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కూడా నీకు ఐపాక్కు సంబంధించినటువంటి టీము ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంది, మంత్రుల దగ్గర, అలాగే కొంతమంది ఐఏఎస్ల దగ్గర, సచివాలయంలో ఐపాక్కు సంబంధించినటువంటి టీం గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పటికీ పనిచేస్తుంది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఎవరైతే అధిపతి ఉన్నాడో ఆయన ఈ ఐపాక్కు సంబంధించినటువంటి డిజిటల్ టీంని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. ఓకే, అంటే డిజిటల్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఐపాక్లో ఉండేటువంటి కొంతమంది ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారని అంటే గ్రామంలో నుంచి సచివాలయానికి చేరుతున్నటువంటి ప్రతి సమాచారం జగన్మోహన్ రెడ్డికి చేరవేయటానికి ఈ ఐపాక్ టీం పనిచేస్తుంది. అసలు ఆల్మోస్ట్ 70% ఇంకా కూడా ఐపాక్ టీం పనిచేస్తుంది అక్కడ అని అంటున్నారు. అటు మంత్రుల శాఖల్లో కానీ లేదంటే ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఛాంబర్లో కానీ ఐపాక్కి సంబంధించిన టీమే ఇప్పటికీ పనిచేస్తుంది. దాన్ని మొత్తాన్ని ప్రక్షాళన చేయకుండా నీ పరిపాలన నీకు ఎలా నీ చేతిలోకి వస్తుంది? పరిపాలన నీకు చేతిలోకి రావాలంటే నీ మనుషులు ఉండాలి, నీకు నమ్మకస్తులు ఉండాలి, విశ్వాసపాత్రులు ఉండాలి. కానీ అక్కడ ఉండేది ఐపాక్ టీం ఉంటుంది అంటున్నారు. కొత్తగా చేరినటువంటి వాళ్ళు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే తీసుకొచ్చి పరిచయం చేసి రకరకాల రూపంలో వాళ్ళే మళ్ళీ జ్వరపడ్డారనేటువంటిది కూడా వినిపిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్ట్లు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు జమానాల్లో అడుగడుగున ఉన్నారు, అడుగడుగున వాళ్ళే ఉన్నారు. అందుకే క్షణక్షణం సమాచారం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి కోటలోకి. ఆయన బెంగళూరులో ఉన్నా లేదా ఇంకో చోట లండన్లో ఉన్నా లేదంటే తాడేపల్లి ఉన్నా ఎక్కడికి ఎక్కడున్నా సరే క్షణక్షణం ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది క్లియర్గా అనిపిస్తుంది. తాజా సంఘటన కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు బిల్లులకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కనుక అసలు బిల్లులు ఎలా వెళ్ళాయో, పులివెందులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు పనులు చేయకుండానే కొన్ని పనులు పూర్తిగా చేయలేదు, చేయకపోయినా కానీ బిల్లులు ఎలా వెళ్ళాయి? 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఆల్రెడీ డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. డ్రా చేసుకునేదాకా పేపర్లో వచ్చేదాకా మీకు తెలియలేదు అని అంటే వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కోవర్టిజం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ స్థాయిలో పనిచేస్తుంది అని చెప్పడానికి తాజా ఉదాహరణే కదా. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండా చంద్రబాబు నాయుడు కనుక ఇలానే కంటిన్యూ అయితే అది చంద్రబాబు నాయుడు పరిపాలన లేదంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటువంటి సందేహం కూడా రాకమంది ఇలాంటి 2-3 ఇన్సిడెంట్లు కనుక బయటకు వస్తే. ఓకే, సో ఆల్రెడీ అధికారులు కూడా కొంతమందిని మార్చారు, కొంతమందిని మార్చినటువంటి అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి అనుమానిస్తూ మళ్ళా మార్చారు. ఎంత మార్చినప్పటికి కూడా నీకు ఐపాక్ సంబంధించిన డిజిటల్ టీమ్ అక్కడే ఉంది, కంప్లీట్ డిజిటల్ టీమ్ అక్కడే పనిచేస్తుంది. మరి నీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ నువ్వు దాచుకుంటావు? దాచుకోలేవు కదా. ఫైల్ తగలబడుతున్నాయి, ఫైల్ ఎందుకు తగలబడతాయి, ఎవరు తగలబెడుతున్నారు ఆ ఫైళ్ళు, అసలు ఏ ఫైల్ ఎక్కడుందనేది ఇప్పుడు ఎలా తెలుస్తుంది? 3 నెలల తర్వాత కూడా ఫైళ్ళు తగలబడుతున్నాయి అని అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్తుందని అంటే మరి వాళ్ళ కోవర్టిజం అనేది ఏ స్థాయిలో పనిచేస్తుంది అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రధానంగా ఇంటెలిజెన్స్ దృష్టి పెట్టాలి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన మహేష్ చంద్ర లడ్హా వచ్చారు, కానీ ఆయనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పొలిటికల్ వ్యవహారాలు వాటి మీద కమాండ్ ఉన్నట్టు లేదు. ఓకే, ఒకవేళ ఉంటే కనుక ఈ విధమైనటువంటి
పరిణామాలు జరగకుండా ఇంటెలిజెన్స్ ఆపుతుంది, కానీ ఇంటెలిజెన్స్ మీద కమాండ్ లేనట్టు అనిపిస్తుంది. సో కాబట్టి ఇలాంటి పరిణామాలు కనుక ఇలానే ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందా, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందా అని క్వశ్చన్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే.